Punjab lo Congress Renduga Chiliponunda, Parisi Chuste, Alane and Pistondi. Sidhu, PCC Chief Chayalan and Indiani, CM Tibranga Vietrekistunar. Then by Adistan and Kilikarayan to Vivadam Marinta Mudrina Tandi. Punjab Congress lo Konsagutuna Asamatik check Pitu, Congress Adistanum, Yuharachana Purti Chesindi. CM Amarinder Singh Nayakatumlone, Voce Nicolo, Party Poradon at Truth Pastam Chesindi. Aite, Naujot Singh Sidhuni, PCC Adekshudiga and Yemenchovachani Telestondi. ఈ నిర్ణయంపైనే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిప్పులు చెరుగుతూ అధినేత్రి సోనియాకు ఓ లేఖ రాశారు. పంజాబ్ విషయంలో అధిష్టానం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితి అంత అనుకూలంగా ఏమీ లేదని లేఖలో పేర్కొన్నారు. అటు పార్టీ ఇటు ప్రభుత్వం అధిష్టానం వ్యవహార శైలితో భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్టీలోని సీనియర్లను తక్కువగా అంచనా వేయవద్దని స్పష్టం చేశారు సీఎం అమరీందర్. గతంలో సిద్ధు అమరీందర్ సింగ్ ఇద్దరు ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాటల యుద్ధం చేశారు. విభేదాలు తగ్గించేందుకు పార్టీ హైకమాండ్ కమిటీని ఏర్పాటు చేసింది. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ హైకమాండ్కు నివేదిక సమర్పించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్తో పాటు నవజోత్ సింగ్ సిద్ధుకు కూడా పూర్తి గౌరవం ఇచ్చేలా ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. అందుకే నవజోత్ సింగ్ సిద్ధుకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అటు సిద్ధు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ఆమెతో పాటు రాహుల్ గాంధీని కలిశారు. పంజాబ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా సిద్ధుతో పాటు మరో ఇద్దరిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా పార్టీ నియమించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జఖర్కు ఏఐసీసీలో పదవి ఇవ్వవచ్చని సమాచారం. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్ నేడు సీఎం అమరీందర్తో భేటీ కానున్నారు. పార్టీలో చెలరేగిన అసమ్మతిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు.